హైదరాబాద్ ప్రెస్ నూతన కార్యవర్గ బాధ్యతలు చేపట్టింది. క్లబ్ అధ్యక్షులుగా వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి వనజ, కె శ్రీకాంతరావు, సహాయ కార్యదర్శులుగా రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఏ రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు పద్మావతి, మర్యాద రమాదేవి, ఉమాదేవి, కస్తూరి శ్రీనివాస్, గోపరాజు, బాపురావు, రాఘవేంద్ర రెడ్డి, అనిల్ కుమార్, తిగళ్ల శ్రీనివాస్, వసంత్ కుమార్ కార్యవర్గ సభ్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 13న ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ సమయంలో బ్యాలెట్ పేపర్ల విషయంలో ఓ ప్యానెల్ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో బ్యాలెట్ పత్రాలను పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల వ్యవహారం కోర్టు కూడా చేరింది. తాజాగా ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో రెండు గుర్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధ్యక్ష అభ్యర్థి సూరజ్ భరద్వాజ్, ఇది కోర్టు ధిక్కరణికి కింది వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు.